విలాసవంతమైన ఇండ్లు కట్టుకోవడంలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ ఉన్నాడు. అది పెత్తందారి వ్యవస్థ, మిమ్మల్ని మోసం చేసే వ్యవస్థ. మా తమ్ముడు చూశాను, తండ్రి జెండా పట్టుకొని వచ్చాడు. జెండా పట్టుకొచ్చి ఆ జెండా పైన ఉండే నమ్మకాన్ని చూపించి, చంద్రన్న నా బిడ్డ భవిష్యత్తు నీదే అని చెప్పినప్పుడు మా బాధ్యత ఎంతో పెరుగుతా ఉంది. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ప్రజలారా ఆలోచించండి, సిద్ధంగండి. జగన్ రెడీగా ఉండు, నిన్ను నీ ప్రభుత్వాన్ని నీ కుర్చీని కూలదోయడానికి ప్రజలు సిద్ధం. మే 13 తర్వాత నీ అహంకారం కూలిపోతుంది, నీ పెత్తనం పడిపోతుంది, నీ అక్రమాలకు ముగింపు కలుగుతుంది. తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కొట్టి ప్రజానీకం సిద్ధమైపోయారు, సిద్ధమని తిరుగుతున్నావు. మేము సిద్ధమని అంటున్నావు, మా ప్రజానీకం అంటున్నారు మేము నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని. సిద్ధంగా ఉన్నారా లేదా? ఓడిస్తారా లేదా?